దమ్ముంటే తన కొడుకును వాలంటీర్ చేయాలని జనసేన నేత యడవల్లి రామ్ సుధీర్ సవాల్ విసిరారు. జగన్ సారథ్యంలో ఏపీలో అరాచక పాలన నడుస్తోందని సుధీర్ ఆరోపించారు. మంత్రి జోగి రమేష్ పెడన్కి చేసిందేమీ లేదని, పదవి కాపాడుకునేందుకు జనసేనపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. మైలవారం నుంచి తన్ని తరిమేస్తే, రెండుసార్లు పెడ నియోజకవర్గం నుంచి ఇక్కడ ప్రజలు గెలిపిస్తే, గెలిపించి మంత్రిని చేస్తే ఆయన ఏం ఉద్ధరించారు ఇక్కడికి? మా అధినేత మీద కారు పూతలు పోస్తారు. మంత్రిగా ఉండి కూడా ఎమ్మెల్యేగా అయ్యి మా అధినేతను తిట్టడం వల్ల మంత్రి పదవి పొంది ఈరోజు కూడా పెడల నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారు? ఈ చెమ్మా చెక్క మాటలు మీ అధినేత దగ్గర మాట్లాడుకో. మా అధినేత మీద కారు పూతలు పోస్తే ఇక్కడ ఎవరో కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. నేను ముందుగా నేను అడిగేది ఒకటే ప్రశ్న, నువ్వు పెడల నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసావు నువ్వు చెప్పు. నువ్వు అభివృద్ధి పొందావా లేదా పెడల నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చెందారా? నువ్వు దీనికి సమాధానం చెప్పగలుగుతావా? నేను మీడియా ముఖంగా నేను అడిగే ఒకటే ఒక ప్రశ్న, పెడల నియోజకవర్గంలో ప్రజలు అభివృద్ధి చెందారా లేదా నువ్వు నీ అనుచరులు అభివృద్ధి చెందారా? దీనికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావా? పెడల్లో ఎటు మూలకెళ్ళిన ఏదో ఒక సమస్య, ఎటువైపు చూసినా ఎండాకాలం వస్తే దాహం కోసం, దాహార్తి కోసం. ఏ రోజునైనా ఈ ఎండాకాలం సమయంలో నువ్వేనా ఒక చలివేంద్రానైనా నువ్వు ఓపెన్ చేసావా? అయితే జనసేన సవాల్